సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సర్వీస్ రూల్స్, సిపిఎస్ రద్దు, పిఆర్సీ అమలు, అన్ని హామీలను నెరవేర్చాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జూలై 12 ఈ రోజు మండల కేంద్రాల లోపల, జూలై 20 జిల్లా కేంద్రాల లోపల, ఆగస్టు 3 హైదరాబాద్ రాష్ట్రంలో మరి విద్యారంగం పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి ప్రభుత్వము, అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యల పెండింగ్ సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి గుణపాఠంగా ఈరోజు మేము ధర్నాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధర్నా శిబిరంలో భాగంగానే ఈరోజు గజ్వేల్ డివిజన్ ప్రాంతం లోపల ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మేము ఈరోజు నిరసన అనేటువంటిది వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇందులో మరి యుఎస్పిసి ఒక 15 భాగస్వామ్య సంఘాలుగా ఏర్పడి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి భేటీ తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ 1 సంవత్సరం పూర్తయినా అందులో ఒక్కటి కూడా నెరవేరలేదు. ముఖ్యంగా కావాల్సినటువంటి ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ 2-3 పేజీలలో రాసుకుంటే సరిపోతుందన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు 4-5 సంవత్సరాలు గడిచినా ఒక్క పేజీ కూడా రాయలేదు, ఒక అక్షరం కూడా రాయలేదు. దాని మీద కమిటీ వేసి ఇమ్మడే మరి సర్వీస్ రూల్స్ను పరిష్కరించాలి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్లు, 11,000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు రాలేక, పదోన్నతులు పొందలేక రిటైర్మెంట్ అయి ఆర్థికంగా చాలా నష్టపోయి తీవ్ర వ్యధతో వాళ్ళు రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. వెంటనే సర్వీస్ రూల్స్ పరిష్కరించాలని, అదేవిధంగా బంగారు తెలంగాణ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయినటువంటి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికీ 1 సంవత్సర కాలం పాటు ఐఆర్ ఇవ్వలేదు. ఐఆర్ పోయిన జూలై 1 నుంచి ఇప్పటి వరకు 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్కి 120,000 రూపాయలు ఒక సగటు ఉపాధ్యాయుడు ఉద్యోగులు నష్టపోయిండు. 120,000 రూపాయలు బ్యాంకులో పడేది ఉండే, ఒక వ్యక్తికి 120,000 నష్టం చేసినటువంటి ప్రభుత్వం ఇది. అదే కాకుండా సిపిఎస్ రద్దు, పక్క రాష్ట్రం వాళ్ళు, కొత్త రాష్ట్రం వాళ్ళు సిపిఎస్ మీద కమిట్ చేశారు, మీ స్పందన లేదు. ఇప్పటి వరకు ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్సీ లేదు, ఉద్యోగ సర్వీస్ లేదు. ప్రభుత్వం మొన్న ఎలక్షన్ల ముందు మన లాంగ్వేజ్ పండితులను అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ ఇస్తున్నామని చెప్పారు, ఇప్పటి వరకు అది అమలు కాలేదు. ఈ ప్రధాన సమస్యలు, అదేవిధంగా కాంట్రాక్ట్ విధానాలు, కస్తూరిబా పాఠశాల సమస్యలు, మోడల్ స్కూల్ వాళ్ళ సమస్యలు, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థ అంతా కూడా ఒక్కటి కూడా సమస్య పరిష్కారం లేక అస్తవ్యస్తం తయారైపోయింది. దీని మీద ఎంబడే ముఖ్యమంత్రి గారు స్పందించి మరి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అదే విధంగా కొనసాగిస్తూ ఎంబడే రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి ఒక రాష్ట్ర నాయకునిగా సత్యనారాయణ ఇక్కడ నేను మీ ముందు ప్రస్తావిస్తా ఉన్నాము.